words about Chiranjeev garu. He's great hero. Telugu industry charithralo alanti hero malli pottaremo. Super megastar Pavan Kalyan garu. Manchi manasunna vyakti. Balakrishna naaku teliyadandi ayana gurinchi. Junior NTR, good character andi. Ram Charan kuda manchi character ani vinnanu industry lo. Mahesh Babu, handsome. Allu Arjun, Chiranjeevi garu tarvata naaku ishtamaina hero ante Allu Arjun andi. Super dancer, super actor. Asala naakaithe Allu Arjun movies kosam nenu ippudu movies kelthe Allu Arjun movies kelthanu. Allu Arjun movie ana aithe theater ku vastanantanu. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ చూసిన ఫీలింగ్ అల్లు అర్జున్ మూవీస్ చూస్తే కలుగుతుంది. సో ఐ లవ్ అల్లు అర్జున్. ప్రభాస్, ఓకే. విజయ్ దేవరకొండ, హాట్. ఎతిక్ వాళ్ళు నన్ను అడుగుతున్న నెక్స్ట్ క్వశ్చన్, మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే అతనికి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? నన్ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి నాకన్నా మ్యాక్సిమం హైట్ ఎక్కువ ఉండాలి, మంచి మనసు ఉండాలి, నన్ను నన్నుగా చూడాలి, చాలు. కేసీఆర్ పాలన ఎలా ఉంది? సూపర్ అండి. కేసీఆర్ గారు మన ఎలక్షన్ టైంలోనే నేను ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాను, పులిలా వస్తారు, ఒంటరిగా వస్తారు, గెలుస్తారని చెప్పాను. కేసీఆర్ గారు చూస్తున్నాం కదా, సూపర్ అండి, డైనమిక్ లీడర్. మళ్ళీ మళ్ళీ ఆయనే గెలవాలి. కేసీఆర్ గారు పాలన ఉంటే తెలంగాణలో అసలు ఇప్పుడు కరోనా వల్ల కూడా కేసీఆర్ గారు చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు, చాలా బాగా వర్క్ చేస్తున్నారు. గ్రేట్ ముఖ్యమంత్రి అండి. జగన్ గారి పాలన ఎలా ఉంది? కొద్దిగా బాధాకరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కరోనాని అంత బాగా కట్టడి చేయలేకపోతున్నారేమో. వాళ్ళు మాట్లాడే విధానం కూడా కరోనా గురించి కానీ కొన్ని కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి వాటి గురించి చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం, గౌరవం. ఆయన పాలన చాలా, రాజన్న పాలన చాలా బాగుంది. కానీ కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొద్దిగా అంటే ఆయన కొద్దిగా మాట్లాడే విధానం కానీ అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి. సో కవర్ అయితే బెటర్. మీకు ఇష్టమైన పొలిటీషియన్ ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు. నైట్ నిద్రపోయే ముందు ఏం చేస్తారు? నైట్ నిద్రపోయే ముందు కూడా కంపల్సరీ బాబాని తలుచుకుంటాను. నాకు భక్తి ఎక్కువ అండి, నేను చూసే తమన్నాను కాదు, నాకు చాలా భక్తి ఎక్కువ. నా బాబా అంటే నాకు ప్రాణం. కంపల్సరీ నైట్ పడుకునేటప్పుడు కూడా నా బాబాను తలుచుకుంటాను. మీ బెడ్రూమ్లో ఉన్న ఎవరికి తెలియని వస్తువులేంటి? నా బెడ్రూమ్లో ఎవరికి తెలియని వస్తువులు అంటూ ఏం అంత సీక్రెట్ అంతా ఏమి ఉండవు. ఇది ఇది ఉంటుందండి, ఇది కంపల్సరీ వీడిని పట్టుకుని పడుకుంటాను. ఐఎమ్ సింగిల్ నౌ, సో ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ ఇలాంటి టెన్షన్స్ ఏమి లేవు. దీన్ని పెట్టుకుని బెడ్రూమ్లో ఉంటాను. ఇప్పటి వరకు మీరు చేసిన అల్లరి పని అండి? చాలా, అసలు తమన్నా చేసేదే అల్లరి. నాకు అల్లరి చాలా ఇష్టం అండి. చైల్డ్ని చిన్న పిల్లలాగా అయిపోతుంటా, వయసును మర్చిపోతా, లేకపోతే నేను ఒక పొలిటీషియన్ అని మర్చిపోతా ఉంటాను. చాలా చిన్న పిల్లలాగా అల్లరి చేస్తూ ఉంటాను, అందరినీ ర్యాగింగ్ చేస్తుంటాను, ర్యాగింగ్ చేసి నవ్వుకుంటూ ఉంటాను. సో మెనీ, ఎవ్రీడే అల్లరి అల్లరిగా ఉంటాను నేను, ఒకటని చెప్పలేము. సో మెనీ. ఏం చేస్తే మీకు కోపం వస్తుంది? నాకు మ్యాక్సిమం నా ఇష్టమైన వ్యక్తుల్ని ఎవరన్నా ఏమన్నా అంటే నాకు చాలా కోపం వస్తుంది. నన్ను ఏమన్నా నేను ఈ కోపపడను, ఈజీగా తీసుకుంటా. నేను ఇష్టపడే వ్యక్తుల్ని ఎవరన్నా కామెంట్ చేస్తే నాకు చాలా కోపం వస్తుంది.